गुना साबित करेंगे। थैंक यू सो मच, जय तेलंगाना। ఎవరి గురించి చెప్తే అవసరం లేదు, ఎవరి గురించి చెప్తే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. వీఆర్ ఆల్వేస్ టఫ్, వీఆర్ ఫైటర్స్, వి విల్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ, వి విల్ ఫైట్ ఇట్ అవుట్ పొలిటికలీ. వి విల్ ఆల్వేస్ టఫ్ బై సెండింగ్ అస్ టు జైల్ ఇల్లీగలీ. దే ఓన్లీ మేడ్ బీఆర్ఎస్ అండ్ కేసీఆర్ టీమ్ అన్బ్రేకబుల్. థ్యాంక్ యూ, జై తెలంగాణ, జై హింద్. రైట్, మొత్తానికైతే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి 5 నెలలకు పైగా జైల్లో ఉన్న కవితకైతే ఇటకెళ్లకు సుప్రీంకోర్టు బెయిల్ అయితే మంజూరు చేసింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను, 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను, నన్ను ఇబ్బంది పెట్టిన ఎవరిని కూడా నేను వదిలిపెట్టను, వడ్డీతో సహా అన్ని చెల్లిస్తానంటూ కూడా ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అదేవిధంగా నేను కేసీఆర్ బిడ్డని, మొండిదాన్ని అనవసరంగా నన్ను ఇంకా ఆ మొండిదాన్లాగా తయారు చేశారు, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా నేను పనిచేస్తాను, నేను ఎక్కడా కూడా తప్పు చేయలేదు అనుకుంటా ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా జైలు నుండి బయటకు వచ్చిన రాగానే అటు భర్తను ఇటు కుమారుణ్ణి హత్తుకొని ఆమె ఒక ఇంత భావోద్వేగానికి గురయ్యారు. అదేవిధంగా మీడియా ముఖంగా కూడా
ఆమె కన్నీళ్లు పెట్టుకున్న విజువల్స్ మనం ఇప్పటివరకు చూసాము. ఎట్టకేలకు కవితకైతే బెయిల్ మంజూరైన సందర్భంగా బీఆర్ఎస్ నేతలందరూ కూడా కోలాహలాల మధ్య, డప్పు చప్పుల మధ్య ఘనంగా ఆమెకు స్వాగతం పలికారు. ఎవరి గురించి చెప్తే అవసరం లేదు, ఎవరి గురించి చెప్తే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. వి ఆర్ ఆల్వేస్ టఫ్, వి ఆర్ ఫైటర్స్, వి విల్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ, వి విల్ ఫైట్ ఇట్ అవుట్ పొలిటికలీ. వి ఆర్ ఆల్వేస్ టఫ్ బై సెండింగ్ అస్ టు జైల్ ఇల్లీగలీ. దే ఓన్లీ మేడ్ బీఆర్ఎస్ అండ్ కేసీఆర్ టీమ్ అన్బ్రేకబుల్. థ్యాంక్ యూ. ఎవరి గురించి చెప్తే అవసరం లేదు, ఎవరి గురించి చెప్తే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. వి ఆర్ ఆల్వేస్ టఫ్, వి ఆర్ ఫైటర్స్, వి విల్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ, వి విల్ ఫైట్ ఇట్ అవుట్ పొలిటికలీ. వి ఆర్ ఆల్వేస్ టఫ్ బై సెండింగ్ అస్ టు జైల్ ఇల్లీగలీ. దే ఓన్లీ మేడ్ బీఆర్ఎస్ అండ్ కేసీఆర్ టీమ్ అన్బ్రేకబుల్. థ్యాంక్ యూ. ఎవరి గురించి చెప్తే అవసరం లేదు, ఎవరి గురించి చెప్తే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని.